శ్రీ గురుభ్యో నమః. ప్లానింగ్, డిజైనింగ్, ప్రోగ్రామింగ్, ఏము గోలు థీము ఇవన్నీ ప్రతి మనిషికి చాలా అవసరం అనుకుంటాం. అనుకుని ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళాలనుకుంటాం, ఒక గోల్ పెట్టుకుంటాం, ఒక థీమ్ ప్రకారం వెళ్ళాలి, ఒక ఏం పెట్టుకుంటాం, ఒక సక్సెస్ అవ్వాలనుకుంటాం. ఇలా అనుకుంటే ప్లాన్ చేసుకునేటప్పుడు అంటే ఎవ్రీడే ఒక ప్లాన్ అంటూ వేసుకుంటాం. ఉదయం లేవగానే ఈ పనులు చేయాలి, మధ్యాహ్నం ఈ పని చేయాలి, సాయంకాలం పని చేయాలి, రాత్రికి ఈ పని చేయాలి, పడుకునే లోపల ఈ అన్ని కార్యక్రమాలు చేసుకోవాలని అనుకుంటాం. అంటే ఒక ప్లాన్ ఒక రోజుకి ఎలా వేసుకుంటున్నాము, అలాగే మన జీవిత చక్రంలోని అంటే రాశి చక్రంలో 9 గ్రహాలు కదలికను మనం దృష్టిలో పెట్టుకుని 2 రోజులకు ఒకసారి చంద్రుడు మారుతుంటుంటాడు, నెలకు ఒకసారి రవి మారుతుంటాడు, కొంచెం 4-5 రోజులకు ఒకసారి మారుతుంటాడు, గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతుంటుంటాడు, అదే రాహుకేతుల సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంటారు, శని 2-4 సంవత్సరాలకు ఒకసారి మారుతుంటుంటాడు. ఇప్పుడు తొందరగా ఎవరు మారుతున్నాడు, ఎవరు మారడం వల్ల మనకి ఎటువంటి ప్రభావం కలుగుతుంది, ఈ 1 వీక్ ఎలా ఉంటుంది, ఈ 10 డేస్ ఎలా ఉంటుంది, ఈ 45 డేస్ ఎలా ఉంటుంది, ఈ 1 మంత్ రవి ఒకవేళ కానీ సరి స్థితిలో ఈ 4 రోజులు మన స్థితిగతులు ఎలా ఉంటాయి, మన లగ్న సహకరిస్తా సహకరించేవా, ఇలాగా ఇవన్నీ మన రోజు దినచర్య ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నాము, ఈ కార్యక్రమం ఈ రోజంతా చేసుకోవాలని, అలాగే ఈ 4 రోజుల్లో అస్ట్రాలజికల్గా మనకు వచ్చే సపోర్ట్ ఏంటి, మనకు వచ్చే దోషాలు ఏంటి, మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, మనం చేసిన ప్రొఫెషన్ ఏంటి, ఆ ప్రొఫెషన్కి ఆ గ్రహం ఏంటి డిఫరెంట్గా సపోర్ట్ చేస్తుందా చేయదా, నిర్ణయాలు తీసుకున్న దానికి సపోర్ట్ చేస్తుందా చేయదా. ఇది చాలా అద్భుతమైన సబ్జెక్ట్. అలా ప్లాన్ చేసుకుంటూ ఎవరైతే ఒక మనిషి అంటే అధినేత లేదంటే ప్రజాప్రతినిధులు లేదంటే చక్కగా ఒక వ్యవస్థాపకులు అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, ఒక సంస్థని నిలబెట్టడం వాళ్ళని ట్రెండ్ నిలబెట్టాలనుకున్న వాళ్ళందరూ ఈ చక్కగా ఇలా ప్లాన్ చేసుకుని కానీ నెలకు ఒకసారి ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆస్ట్రాలజీ ఈజ్ నథింగ్ బట్ మీ లైఫ్లో ఏముంది అదే చెప్తుంది ఆస్ట్రాలజీ. అది మీరు అనుసంధానం చేసుకుంటే ఎప్పుడైతే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి దోషం లేకుండా ప్లానింగ్గా వెళ్తున్నట్టు ఉంటాడు, ఒకరు కొంచెం ప్లాన్ చేసుకుని ప్రాబ్లమ్గా వెళ్తుంటూ ఉంటాడు, వాడి సక్సెస్సే కనబడుతుంటాడు. ఏదో చిన్న చిన్న టిప్స్ నెగిటివ్గా ఉన్నప్పటికీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అంచేత 9 గ్రహాల యొక్క మూమెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మన జాతకంతో ఈ 9 గ్రహాలు ఏ రాశుల్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎందుకు తిరుగుతున్నాయి, దామలు చిన్న స్థానం తెలియజేసేది జ్యోతిశాస్త్రం కాబట్టి వాటిని క్లియర్గా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో చూసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, జీవితం రాజమార్గంగా ఉంటుంది, మోక్ష మార్గంగా ఉండే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.